బాధితులకు లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ అన్నదానం క్లబ్ సభ్యులను అభినందించిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి. జర్నలిస్ట్ జమీర్కు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ సభ్యుల సంతాపం. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్. పెద్దపల్లి మున్సిపల్ శ్రీనగర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం. ఈగలు దోమలతో రోగాలు వచ్చే ప్రమాదం ఉందని కాలనీ వాసుల ఆందోళన. ధరల పెరుగుదలపై పెద్దపల్లిలో బీఎస్పీ నిరసన. మోడీ కేసీఆర్లు నియంత పాలన సాగిస్తున్నారని నాయకుల ఆరోపణ. హనుమంతునిపేటలో ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పెంట రాజేష్ పొలంబాట. మహిళా కూలీల సమస్యలు తెలుసుకున్న పెంట రాజేష్. అప్పన్నపేట శానగుండ గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు పర్యటన. వరద బాధితులకు నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందజేత. పత్తి పంటలో వరద నీరు నిలిచినట్లయితే చిన్న చిన్న కాలువలు చేసి వరద నీటిని బయటకు తరలించాలి. రైతులకు సూచించిన ఏవో అలివేని. బాబాయిని హతమార్చిన పాలిపగ భూమి కోసమే హతం చేసినట్టు అనుమానాలు. పొలాలను కప్పేసిన బురద మట్టి ధర్మరం రైతు కంట కన్నీరు. చిన్నరాతపల్లి మొట్లపల్లిలో వర్ష బాధితులకు నల్ల సాయం. బియ్యం సామాగ్రి పంపిణీ. పెద్దపల్లిలో మళ్లీ దంచిన వాన. కరీంనగర్లో కుండపోత. మరో రెండు రోజులు వానలేనట.